గౌరవనీయులు సోదరులు, పవన్ కళ్యాణ్ గారికి కూడా మాట్లాడవలసి కోరుతున్నానండి. అధ్యక్షుల వారికి రేపు నమస్కారం. గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని జనసేన పార్టీ తరపు నుంచి నేను కూడా బలపరుస్తున్నాను. అధ్యక్ష, ఆద్యంతం గవర్నర్ గారు ప్రసంగ పాఠంలో చాలా కీలకమైన నాకు మూడు అనిపించినాయి. ఒకటి, మనం వారసత్వంగా ఏం వచ్చింది మనకి, ఏం ఆశించబోతున్నాం భవిష్యత్తులో, ఎలాంటిది ఆశించబోతున్నాం. కలెక్టివ్గా మనందరం కలిసి ఈ రాష్ట్రాన్ని ఈ కూటమి ద్వారా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మూడు చాలా స్పష్టంగా చెప్పారు. గవర్నర్ గారి ప్రసంగంలో చాలా ప్రత్యేకించి చెప్పింది, ముందస్తుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటానికి పుట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితం, తద్వారా భాషా ప్రయుక్త రాష్ట్రాలే ఏర్పాటు కావటం, అలాగే దానికి ఇంకొకటి నాకు అనిపిస్తుంది అధ్యక్ష, పింగళ వెంకయ్య గారు కూడా ఇది అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన పుట్టి శ్రీరాములు గారు కానీ, మువ్వేనెల జెండాను రూపొందించిన పింగళ వెంకయ్య గారు కానీ దేశాన్ని ప్రభావితం చేసే స్థాయి వ్యక్తులు. ఒకరి వల్ల, ఒకరి త్యాగం వల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడితే ఇంకొకరి రూపకల్పన వల్ల దేశానికి జెండా వచ్చింది. ఇలాంటి గొప్ప మహానుభావులు పుట్టిన నేల, దామోదరం సంజీవి గారు లాంటి మహానుభావులు సంస్కరణలు తీసుకోవాలి, అలాంటి వారు గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిన నేల ఇది. పివి నరసింహారావు గారు, అలాగే శ్రీ ఎన్టీ రామారావు గారు, వీరందరి పరంపరలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తూనే ఉంది. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి వారిని, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు లేరు, వారి గురించి కూడా చెప్పాల్సి ఈ సందర్భంలో. ఆంధ్రప్రదేశ్కి ఎవరన్నా రావాలి అనుకుంటే ముందస్తుగా చంద్రబాబు గారు పాలన స్టార్ట్ చేసినప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ మేము వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి పని చేయాలని ప్రతి ఐఏఎస్ అధికారి, ప్రతి ఐపీఎస్ అధికారి తపన పడేవారని ప్రతి నాకు ఢిల్లీలో చాలామంది ఐఏఎస్ అధికారులు చెప్పారు. అలాంటి అద్భుతమైన పాలన, ఛాలెంజెస్ని అధిగమించి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లారు. ముఖ్యంగా ఆయన బాగా నచ్చే అంశం నాకు, ఆయనలో ప్రత్యర్థులను కూడా గౌరవించే గొప్ప గుణం. మొన్న ఈ మధ్యన మాకు చెప్తూ కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్తూ, ఆయన గురించి కూడా, ఆయన ఎంత ప్రత్యర్థి అయినప్పటికీ కూడా ఆయన గురించి కూడా మంచి వాక్యాలు చెప్పి ఆయన చేసిన మంచి పనిని కూడా చెప్పే సహృదయం ఉంది నారా చంద్రబాబు గారికి. వారి నుంచి తీసుకోవాలి ఇది, మేము నాలాంటి వాళ్ళు నేర్చుకోవాలి, నాలాంటి యంగ్స్టర్ మాకు కొత్తగా వచ్చిన వాళ్ళు నేర్చుకోవాలి. అలాగే కర్నూలు, ఒకటి 1953 కర్నూలు రాజధానిగా వచ్చింది. ఎప్పుడు మనకి ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని దశాబ్దాలుగా ఇంకా కొట్టుకుంటూనే ఉన్నాం. అన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి దేశం అంతా. ఎవరికి రాజధాని వచ్చింది, ముందుకెళ్ళిపోయారు, అభివృద్ధి చెందారు. కానీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి కర్నూలు రాజధానిగా ఏర్పడింది, కాదని చెప్పి మళ్ళీ తెలంగాణలో కలిపారు. కొన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ విభజన జరిగింది, మళ్ళీ రాజధాని కోసం ఎత్తుక్కుంటూనే వచ్చాం. కింద మీద పడి 14 నుంచి 19 చాలా కష్టంతో ఒక రాజధానిని అత్యంత ఖర్చుతో నిర్మించే దశలో ఉండగా, పరిస్థితులు అనుకూలించగా గత ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు 3 రాజధానులు తీసుకొచ్చారు. ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని దశాబ్దాలుగా మనకు స్థిరమైన రాజధాని అనేది ఒకటి లేదు. అది బేసిక్గా కేంద్ర బిందు ఒక అభివృద్ధికి, ఒక రాష్ట్రానికి. ఈసారి మటుకు చంద్రబాబు గారు ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో
ఇంకెప్పటికీ భవిష్యత్తు తరాలు ఇంకెప్పుడు ఏది రాజధాని, ఒక రాజధాని రెండు కాకుండా అమరావతి రాజధానిగా ఉండాలి, ముందుకు తీసుకెళ్ళాలి, దానికి మేము అందరం సహకరించాలి, సహకరిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నాను అధ్యక్ష. అలాగే మనం వారసత్వంగా వచ్చింది మనం పుట్టి శ్రీరాములు గారి దగ్గర నుంచి, పింగళి వెంకయ్య గారి దగ్గర నుంచి, మువ్వన్నెల జెండా, భాషా ప్రయుక్త రాష్ట్రాలు వస్తే చెడు కూడా అట్లాగే మనం వచ్చింది అధ్యక్ష. మనకి గత ప్రభుత్వం మనకు అందించింది కీలకమైన పోలవరాన్ని పూర్తి చేయకపోవటం, సకాలంలో పోలీసులకు కానీ మిగతా ఉద్యోగులకు కానీ జీతభత్యాలు ఇవ్వలేకపోవటం, అన్ని డిపార్ట్మెంట్స్లో నిధులు మళ్లింపు, కనీస రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ మౌలిక సదుపాయాలు లేకుండా చేయటం, రివర్స్ టెండరింగ్ అని కానీ వ్యవస్థలను నిర్వీర్యం చేయటం, సహజ వనరులు దోపిడీ, ఎర్రచందనం దోపిడీ, ఇంకా ఋషికొండ ఇలాంటి ఎర్రమట్టి వైజాగ్లో ఎర్రమట్టి దిబ్బల్ని అడ్డగోలుగా నాశనం చేసేయటం, మద్యం ద్వారా కూర్చోబెట్టి అరాచకాలు చేయటం, పెట్టుబడులు వద్దామని ఎవరైనా వస్తుంటే వాళ్ళు భయపెట్టేసి రివర్స్ ఎంట్రింగ్ అని చెప్పి వారిని పారిపోయేలా చేయటం పారిశ్రామికవేత్తల్ని, ఇది మనం తద్వారా మనకి వాళ్ళ ద్వారా కూడా వచ్చిన వారసత్వం అధ్యక్ష. వీటన్నిటిని అధిగమించి ఎలా ముందుకెళ్ళాలి, ఏ స్థాయిలో వెళ్ళాలి అనేది నేను మొన్న ఎలక్షన్ ముందు కూడా మా సదస్సులందరికీ కూడా చెప్పాను, ప్రతిసారి ప్రజలందరికీ కూడా తెలియజేశాను. ఒక సుదీర్ఘమైన అనుభవం నాయకులు ఈ రాష్ట్రానికి చాలా అవసరం. దేశంలో కూడా ఇంకెవ్వరికి రాని పరిస్థితి మన రాష్ట్రానికి వచ్చింది. మనస్ఫూర్తిగా నేను అంతకుముందు ఏమి చెప్పాను ఈరోజు కూడా అదే చెప్తున్నా అధ్యక్ష. 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన, ఆయన లీడర్షిప్ కింద మేమందరం నేర్చుకుని, నాలాంటి వాడుగా నేర్చుకుని కింద పనిచేయడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పయనం చేసేలా ముందుకెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నాం. మేము దాన్ని కట్టుబడి ఉన్నాం. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ చాలా క్షీణించిపోయింది. ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో చూస్తే సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారిని దాదాపు అకారణంగా, అన్యాయంగా 53 రోజులు ఆయన్ని ఒక ఫాల్స్ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. అలాగే అధ్యక్ష, మీరు కూడా గతంలో మిమ్మల్ని కూడా ఎంత వేధించారో మా అందరికీ తెలుసు, సభ్యులందరికీ తెలుసు. నిన్న రఘురామకృష్ణరాజు గారు కూడా ఏ స్థాయిలో అనుభవించారో అందరికీ రాష్ట్రం అంతా తెలుసు. కానీ చాలా పెద్ద మనసుతోటి ఆయన నేను వస్తే చాలా మనసు విప్పి నవ్వుతూ మాట్లాడడం చాలా ఆనందం కలిగించింది. మీ నుంచి మేము నేర్చుకోవాలి ఎంత అంటే, దాడి చేసినా హాని చేసినా మీ పెద్ద మనసుకి, సభాముఖం మీ అందరికీ మీకు ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు చెప్తాను. మీ అందరి నుంచి మేము మీ నుంచి స్ఫూర్తి తీసుకుంటాం. మీ నుంచి అంటే తిట్లు తిన్నా కానీ, దెబ్బ తిన్నా కానీ ఎంత సహృదయతో ఉండాలనేది మీరు చూపించారు. ఇంకొక యాంగిల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా చెప్తా ఉన్నారు, వాళ్ళు మన మీద దాడులు చేశారు కదా అని చెప్పి, ఈరోజు మనకి 164 సభ్యులు ఉన్నారని చెప్పేసి, 21 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారని చెప్పి మనం కూడా అలా చేయడం సహేతుకం కాదు. చాలా మనం యాజ్ పర్ సిస్టమే వెళ్ళాలి. నిన్న కూడా చాలామంది సభ్యులు మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మా మీద బెదిరిస్తున్నారు, ఈ రోజుకి ఓడిపోయి కూడా ఇంకా మన కూటమి సభ్యులందరి మీద బెదిరిస్తున్నారు అని అంట. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాను నేను, మనం అలాంటి వాటికి నేను విరుద్ధం. నేను మీరు అలా కనుక కాదు, సిస్టమ్ని కాదని కనుక మీరు చేస్తే మీరు నాకు దూరం అవుతారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అది నాకు కూడా చెప్పారు, అది మీకు కూడా వర్తిస్తుందని చెప్పి ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్తానని దృష్టిలో ఖచ్చితంగా దాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మేమందరం ఉంటాం సార్. విల్ టేక్ యువర్ గైడెన్స్ వెరీ సీరియస్లీ అండ్ కమిటెడ్లీ సార్. అలాగే కేంద్ర నాయకత్వం నిన్న, ఈరోజు ఇందాక న్యూస్లో చూసాను అధ్యక్ష, 15,000 కోట్ల రూపాయలు మన ఏ అమరావతి లేకుండా ఈరోజు వరకు ఇబ్బంది పడతాను, అలాంటి అమరావతికి కేంద్ర మంత్రి మన కేం నాయకులు ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు బడ్జెట్లో ఈ రోజున 15,000 కోట్ల రూపాయలు అమరావతి కోసం రిలీజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా కూటమి తరఫున, మా అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం అధ్యక్ష. టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ, వీఆర్ గ్రేట్ఫుల్ టు యూ సార్ ఫర్ రిలీజింగ్ ది ఫండ్స్ అండ్ విల్ బి ఎటర్నల్లీ ఇండెబ్టెడ్ టు యూ సార్. అలాగే భవిష్యత్తులో అధ్యక్ష, చంద్రబాబు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు నిన్న,
ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్న కార్యకర్తలు కానీ మా సహచర ఎమ్మెల్యేలు కానీ మీరు వ్యక్తిగతంగా ఏ తప్పులు చేసినా అది ప్రభుత్వం మీద పడుతుంది, అలాంటి తప్పులు జరగకుండా చూసుకోండి. అలాంటివి జరిగితే మటుకు నేను ఎవరైనా స్థనమానం లేకుండా నాకు వాళ్ళకి సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది, అది మీరు అర్థం చేసుకోండి. ఏమి నేను ఏ ఉద్దేశంతో చెప్తానని చెప్పారు అధ్యక్ష, ఇలాంటి తప్పులు జరిగితే అవి వ్యక్తులు చేసిన తప్పులు పార్టీలకు కానీ ప్రభుత్వానికి కానీ చెడ్డ పేరు రాకూడదు. దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో జనసేన పార్టీ తరఫు నుంచి నేను మా వారందరికీ కూడా ఒకటే తెలియజేశాను, మీరు వ్యక్తిగతంగా కనుక ఏదన్నా చేసి అది కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగితే నేను వారిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేశాను అధ్యక్ష. అది మీరు ఇసుక కానీ ఇసుక విధానాల్లో కానీ మైనింగ్ విధానాలు కానీ ఏ రకంగా సరే గత ప్రభుత్వం చేసింది కదా మేము కూడా చేస్తామని ఎవరన్నా నాకు జనసేన పార్టీ తరఫు నుంచి ఎవరన్నా సరే ఉంటే వారిని నియంత్రించే బాధ్యత వారిని సరిచేసే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే చట్టపరమైన ఏం తప్పు జరిగితే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అది మాకు కూడా అప్లై చేయండి, నాతో సహా మేము తప్పు చేస్తే నాతో సహా ఆ చట్టాలు నాకు కూడా అప్లై చేయండి. ఎవరు దీనికి అతీతులు కాదు. దీనికి ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల కాలం ఇది హాలిడే కాదు ఎవరికి. ఎమ్మెల్యే ప్రధాన మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు ట్రాఫిక్ జామ్స్ ఎంతసేపు జరుగుతున్నాయి, ఈ ప్రోటోకాల్స్ ప్రకారం సెక్యూరిటీ హ్యాజర్డ్స్లో ఎంతసేపు ట్రాఫిక్ నాపుతున్నారు, ఒక 2-3 నిమిషాల మించి ప్రజలు ఇబ్బంది పడకూడదని పదే పదే స్పష్టంగా చెప్తా ఉన్నారు. అలాగే మన ఎస్కార్ట్ సెక్యూరిటీ వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదని మాకు దృష్టికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా దాన్ని మా కింద అధికార యంత్రాంగాన్ని మొత్తానికి తెలియజేశాను సార్. అలాగే ఈరోజు మనకున్నది భవిష్యత్తు బాధ్యత. ఇది కేవలం ఒక్క ఈ హౌస్లో ఉన్న వ్యక్తులకే కాదు అధ్యక్ష, ఇన్క్లూడింగ్ బ్యూరోక్రాట్స్కి. గత ప్రభుత్వం చాలా అవుట్రైట్ తప్పులు చేస్తూ ఉంటే కూడా బ్యూరోక్రసీ చాలా వరకు చాలా నిర్లిప్తంగా ఉండిపోయారు అధ్యక్ష. ఒక్క ఐఏఎస్ అధికారి ఏసార్లు రివ్యూ చేసిన ఒక ఐఏఎస్ అధికారి పేరు చెప్తూ ఉంటారు. ఈరోజున ఐఏఎస్ అధికారి ఏ శిక్ష పడకుండా వెళ్ళిపోయాడు. ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. సో బ్యూరోక్రసీ ఆల్సో హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఆఫ్ కోర్స్ మీడియా ఏ సమస్యని హైలైట్ చేయాలి, ఏ సమస్యని హైలైట్ చేయకూడదు, ఏది ప్రజలకు అవసరం అనేది మీడియా మీద కూడా బాధ్యత ఉంది అధ్యక్ష. అలాగే సామాజిక మాధ్యమాలని స్థాయి దాటి మాట్లాడితే వారికి ఎలాంటి పరిమితం వాళ్ళని ఎలా పరిమితం చేయాలనేది కూడా ఒకసారి హౌస్ అందరూ ఆలోచించాలి. ఒకసారి దీని మీద ఒక విధి విధానాలను రూపొందించాలని కోరుకున్నాను అధ్యక్ష. అలాగే ముఖ్యంగా ఇక సభలో ఉన్న మా సహచర ఎమ్మెల్యేలు, గౌరవ ముఖ్యమంత్రి గారు, వీళ్ళందరూ మీ అందరం కూడా వీర్ ఆల్ కమిటెడ్ సార్ రాష్ట్ర భవిష్యత్తు కోసం, పునర్నిర్మాణం కోసం మేము సర్వం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పులు జరిగితే వ్యక్తులు తప్పులు అవుతాయి కానీ పార్టీలు తప్పులవు. సో ముగింపు వాక్యాలుగా అధ్యక్ష, కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పిన మాట ఒకటి అధ్యక్ష, అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ వాని జాతి కానీ కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ కాదు. వ్యక్తులు చేసిన తప్పుల్ని దయచేసి వ్యక్తులకే ఆపాదించాల అధ్యక్ష, పార్టీలకు కాదు. అలాగే ఈ క్రమంలో తప్పులు చేస్తే విధిర్నీతిలో ఒకటి చెప్తారు, ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని, ఒక కుటుంబం కోసం ఒక గ్రామం కోసం, ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని, ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని వదులుకోక తప్పదు. అలాగే నాలాంటి వాడు కూడా తప్పులు చేసిన అధ్యక్ష చార్ల నిస్సందేహంగా నాలాంటి వాడిని కూడా శిక్షించాలి అధ్యక్ష. అలాంటి బలమైన సంకేతం ప్రజలకు పంపించాలి అధ్యక్ష. మేమందరం కూడా తప్పు ఎవరు చేసినా అది మనమే దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే, నేను కూడా దీనికి సంసిద్ధంగా ఉన్నా, నా ద్వారా ఏదన్నా తప్పులు జరిగినా అవకతవకలు జరిగినా నా మీద కూడా చర్యలు తీసుకోవాలి. అది లెట్ ఇట్ బి ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ సార్, అది నేను ముందు నా వంతుగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఐ విల్ బి లయబుల్ ఇఫ్ ఐ డూ ఎనీ మిస్టేక్ యాజ్ ఐ అప్హోల్డ్ దిస్ రెస్పాన్స్, యాజ్ లాంగ్ యాజ్ ఐ హోల్డ్ దిస్ రెస్పాన్సిబిలిటీ. అందుకని అందరం కూడా మేము దీన్ని స్ఫూర్తిగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారికి మీ అపారమైన అనుభవం, మీ అపారమైన అనుభవం రాష్ట్రానికి చాలా అవసరం. మేము మీకోసం అహర్నిశలు ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టే వరకు
మేము ఎప్పుడు కూడా మీ కనసాగల్లో పనిచేస్తాం అధ్యక్ష పనిచేస్తాం అని తెలియజేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, నాకు అవకాశాన్ని ఇచ్చిన సహచర మా మంత్రివర్గానికి, సభ్యులకి, గౌరవ సభ్యులకి, గౌరవ సభాపతి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, మీ అందరికీ నా చేతులతో నమస్కారం.